డయాబెటీస్ని మనం తగ్గించడానికి ట్రై చేస్తే, అంటే ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు ఒక యావరేజ్ లెవెల్ డయాబెటీస్ కండిషన్తో, సో అతనికి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ఎంత టైం పట్టవచ్చు? పేషెంట్ క్రానిక్ కండిషన్ బట్టి, ఇప్పుడు పేషెంట్కి రీసెంట్గా షుగర్ అటాక్ అయింది, డయాబెటీస్ అటాక్ అయింది, అండ్ హిస్ లెవెల్స్ అనేది నార్మల్ పెద్దగా 200 250 రేంజ్లో ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనకు 1 ఇయర్ లోపల కంప్లీట్గా షుగర్ తగ్గిపోవడమే కాకుండా రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటే ఎలాంటి మెడిసిన్స్ లేకుండా మనం మెయింటైన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ చాలా సంవత్సరాల నుండి పేషెంట్ బాధపడుతున్నాడు, మోర్ దెన్ అరౌండ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ పేషెంట్ హీస్ ఆన్ సపోర్టివ్ ట్రీట్మెంట్, షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడు రెగ్యులర్గా, వేసుకుంటేనే కంట్రోల్ అవుతుంది, ట్యాబ్లెట్స్ ఆపేస్తే వెంటనే షుగర్ లెవెల్ షూట్అవుట్ అవుతున్నాయి అన్న వాళ్ళకి మనం ఏంటంటే మెడిసిన్స్తో పాటు కొన్ని రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ విషయంలో కానివ్వండి, ఆయన రెగ్యులర్ సెడెంటరీ హ్యాబిట్స్ కానివ్వండి, సో ఇందులో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఒకేసారి వాళ్ళు వాడే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్ డయాబెటిక్ అలోపతిక్ జనరల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, సో అలోపతిక్ మెడిసిన్స్ అనేది మనం ఒకేసారి స్టాప్ చేయము. వాళ్ళు వాడే అలోపతి మెడిసిన్స్తో పాటు మన మెడిసిన్స్ ప్యారలల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి మనం టెస్ట్లు రిపీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రిపోర్ట్స్లో వచ్చే ఇంప్రూవ్మెంట్స్ బట్టి వాళ్ళు వాడే ట్యాబ్లెట్స్ మెల్లిమెల్లిగా ట్యాపర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్గా వెన్ బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వీ విల్ బి రెడ్యూసింగ్ ద ట్యాబ్లెట్స్, మన మెడిసిన్స్తోనే వాళ్ళ బాడీని స్టిమ్యులేట్ చేసుకునే, ఆ ప్యాంక్రియా స్టిమ్యులేట్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఓకే, thank you.